आजाद की अमृत महोत्सव 75 वाराल पाटु 2023 आगस्ट 15 वरकु स्वतंत्र समर योधुलनु स्मरिस्तू जरुगु उत्सवालो भावितरालकु स्फूर्तिगा पाल्गोनालनी उप मुख्यमंत्री नारायण स्वामी पिलुपुनिच्चारु. నవరత్నాలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం రాజీ లేకుండా అమలు చేస్తుందని స్వతంత్ర దినోత్సవ సందేశంలో ఆయన పేర్కొన్నారు. భారత స్వాతంత్ర్య 75వ దినోత్సవ వేడుకలు చిత్తూరు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జరిగిన ఈ వేడుకల్లో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి సమపాలల్లో అమలు చేసి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుందన్నారు. కరోనా మహమ్మారిని జిల్లా యంత్రాంగం సమిష్టి కృషితో ఎదుర్కొన్నదన్నారు. జిల్లాలో 21,80,000 మందికి కరోనా వ్యాక్సిన్ వేయించామని చెప్పారు. జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు 51 చెరువులను వివిధ ప్రాజెక్టుల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నారు. గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి సమగ్ర రక్షిత నీటి సరఫరా జలజీవన్ మిషన్ పథకాలు అమలు చేస్తుందన్నారు. రైతుల కోసం డాక్టర్ వైఎస్ఆర్ రైతు భరోసా బీబీపీఎం కిసాన్ ఉచిత పంట బీమా రైతు భరోసా కేంద్రాలు 100% మైక్రో ఇరిగేషన్ పథకాలు అమలు చేస్తున్నామని వివరించారు. అన్ని వర్గాల ప్రజలకు ముఖ్యమంత్రి సమన్యాయం చేస్తున్నారని అన్నారు. నేడు రాష్ట్ర వ్యాప్తంగా కులము మతము పార్టీలకు అతీతంగా పగ ప్రతీకారము శత్రుత్వం లేకుండా ప్రజల అభివృద్ధి ధ్యేయంగా అర్హులైన ప్రతి కుటుంబానికి నవరత్న పథకాలతో పాటు మరెన్నో సంక్షేమ ఫలాలను అందిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నాము. సమాజ శ్రేయస్సుకు ప్రజాప్రతినిధులతో పాటు మహిళలు, రైతులు, యువతను కూడా రాష్ట్ర జిల్లా అభివృద్ధిలో భాగస్వామ్యం చేస్తూ కుల మత వర్గ పార్టీలకు అతీతంగా పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమ ఫలాలను అందించి సమగ్ర అభివృద్ధి సాధించడమే మన ప్రథమ కర్తవ్యంగా ముందుకు వెళ్తున్నామని, ఇందులో భాగముగా గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టే కార్యక్రమాలకు ప్రతి తెలుగు బిడ్డ సంపూర్ణ సహకారం అందించాలని, ఆయనకు అండగా నిలవాలని సవినయముగా కోరుకుంటున్నాను. గత 2 సంవత్సరాలుగా కరోనా మహమ్మారిని పారదొలుటకు జిల్లాలో అధికార అనధికారులు